mira, mira. గీతా చలో యూనిట్ అందరికీ, గెస్ట్లకి నమస్సుమాంజలి. అన్న సురేష్ కొండెడ్డి గారు, అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గీతా చలో అంటే డబ్బింగ్ సినిమాలు చాలా వస్తుంటాయి, కానీ దాంట్లో కూడా కొన్ని అంటే అక్కడ పెద్దగా హిట్ అయిన సినిమాలని కొన్నింటిని తీసుకుని టేస్ట్గా తీసుకుని రిలీజ్ చేసిన చాలామంది నిర్మాతలకి మంచి లాభాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్నారు. అలాంటి గోవాలోకి చెందిన సినిమానే గీతా చలో. ఎందుకంటే ఇది కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన సినిమా. అప్పట్లో రీమేక్ రైట్స్ కూడా కొన్నాళ్ళు చాలామంది ట్రై చేసే, దాంట్లో నేను కూడా ఉన్నాను. ఎంతో అంటే ప్రతి సీన్ అంటే తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది. లవ్ స్టోరీ టువర్డ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకులకి చాలా ఆనందాన్ని మిగిలిస్తుందని చెప్తున్నాను. శ్రీనివాస్ చాలా సంవత్సరాల నుంచి నాకు మిత్రులు, అంటే మంచి టేస్ట్ఫుల్ సినిమాలు ఏదైనా ఉండి చేయాలనేది ఒక తన తాపత్రయము. కాబట్టి వేరే వేరే లాంగ్వేజ్లో ఉన్న సినిమాలను ఎప్పుడు గమనిస్తూ సినిమాలు చేస్తుంటాడు. దాదాపు సక్సెస్గా వెళ్తున్నాడు తను, బిజినెస్ వైజ్గా ఎంతలో కొని ఎలా చేయాలని చాలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా సీన్కి చాలా మంచి లాభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా ఆడియో విన్నాను, చాలా బాగుంది. తెలుగులో కూడా చాలా నీట్గా లిరిక్స్ అవన్నీ బాగా సెట్ అయ్యాయి. ట్రైలర్ యూట్యూబ్లో చాలా బాగా చాలామంది లక్షల్లో వ్యూస్ వచ్చాయి, చాలామంది అప్రిషియేషన్ కూడా వచ్చింది. డెఫినెట్లీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల దగ్గర అఖండ విజయం సాధిస్తుంది, సీన్కి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, మంచి లాభాలు చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మా మిత్రులు మామిడాల శ్రీనివాస్ గారు, దుగ్గవలస శ్రీనివాస్ గారు, ఇద్దరు శ్రీనివాసులు పెద్ద హీరోయిన్ని సినిమాగా డబ్ చేస్తూ స్ట్రైట్ చిత్రానికి ధీటుగా భారీ క్రేజ్ తోటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది వాళ్ళ సినిమా గురించి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, నిర్మాతలకి మంచి పేరు డబ్బులు రావాలని, మరిన్ని హిట్ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సోదరుడు సినీ ఇండస్ట్రీకి అండదండగా నిలిచే సాయి వెంకట గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గారికి, మా సచారెడ్డి గారికి, అలాగే బిక్కు వేణుగోపాల్ గారికి, ఈ నిర్మాతలు మావిడాల శ్రీనివాస్ అండ్ దుగ్గివలస దివాకర్ గారికి, వీళ్ళందరికీ వేదిక మీద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సినిమా తీయటమే కాదు, దాన్ని రిలీజ్ చేయడానికి కూడా చక్కటి ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ శ్రీనివాస్ గారు అండ్ దివాకర్ గారు ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడాను, కాబట్టి నిర్మాతగా ఏం చేయాలి, డిస్ట్రిబ్యూటర్గా ఏం చేయాలనే విషయాలు పూర్తిగా తెలిసిన వ్యక్తులు. యాక్చువల్గా క్రితం వారం ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ 26 అవెంజర్స్ దెబ్బకి లేదంటే ఈ వెంట దెబ్బకి సినిమా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి రేపు 3 మార్చి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందివ్వాలంటే సరైన టైం కావాలి, సరైన థియేటర్లు కావాలి. ఆ రెండు లేకుండా ఏదో చేతులు దులుపుకుందాం సినిమా రిలీజ్ చేస్తే దానివల్ల డిస్ట్రిబ్యూటర్కి నష్టం అవుతుంది, ప్రొడ్యూసర్ నష్టం అవుతుంది, మంచి సినిమా తీసామన్న ఫీలింగ్ కూడా పోద్ది. అవన్నీ కాకుండా చక్కటి ప్లానింగ్తో ముందు సినిమాని రేపు 3 రిలీజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. రేపు 3 కూడా 5 సినిమాలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ 6 సినిమాల్లో కూడా ఇదే బెస్ట్ సినిమా అవుద్ది. ఎందుకంటే ఈ అమ్మాయి మంచి రష్మిక మంచి హీరోయిన్, ఆ అమ్మాయి ఫామ్లో ఉన్న హీరోయిన్, ఆ హీరోయిన్ వల్ల ఆ సినిమాకి డెఫినెట్గా బోల్ ప్లస్ ఉంది. ఇంకా రెండోది ఏంటంటే బిజినెస్ గురించి వాళ్ళకి అంత తెలుసు కాబట్టి
అన్నీ కూడా మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా సినిమా రిలీజ్ చేస్తున్నారు. రేపు 3 తారీఖు మంచి థియేటర్లు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మా దివాకర్ అండ్ మామిడి శ్రీనివాస్ ఇద్దరికి కూడా ఈ సినిమా మంచి లాభం పొందుతుంది, ప్లస్ మంచి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి సినిమా తీసామని ప్రేక్షకులకు వెళ్తే రేపు అదే మనకి చాలా గుర్తింపు జరుగుద్ది. కాబట్టి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వచ్చే సినిమా ఈ గీతా చలో. ఈ సినిమా డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ టీం అందరినీ కూడా మరీ మరీ అభినందిస్తున్నాం. వారి వెనకాల బాలాజీ నాగలింగ గారు ఉన్నారు, ఆయన బిజినెస్లో సిద్ధహస్తుడైన, ఎవరు ఎలా చేయాలి ఎప్పుడు ఏం చేయాలనేసి తెలిసిన వ్యక్తి. ఇలా సీనియర్స్ అందరూ ఈ సినిమా వెనకాల ఉన్నారు కాబట్టి అందరికి కూడా అభినందనలు చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా కోసం చాలా చెప్పేశారు. శ్రీనివాస్ గారు, మామిడారి శ్రీనివాస్ గారు మాకు చాలా సన్నిహితులు. మాకు చాలా రోజులుగా, ఐ మీన్ చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన అండ్ అనదర్ శ్రీనివాస్, శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే నేమ్, ఒక సినిమా హిట్ కావాలంటే నేమ్ చాలా ముఖ్యం. ఆ పేరులోనే సక్సెస్ ఉంటుంది. గీత చలో, గీత గోవిందం చలో, రెండు కలిపి గీత చలో అని పెట్టారు. రియలీ చాలా, ఐ మీన్ కంగ్రాట్స్ చేయాలి, బికాస్ నేమ్లోనే ఒక సక్సెస్ దాగి ఉంది. ఈ చిత్రం కన్నడంలో చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది ట్రై చేశారు వేణుగోపాల్ గారు చెప్పినట్లు, కానీ అదృష్టం శ్రీనివాస్ గారికి దొరికింది. ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ రష్మిక, ఆవిడ ఇప్పుడు చాలా, ఐ మీన్ క్రేజీ ఆర్టిస్ట్. ఆవిడకని ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఆల్సో మొన్న మీరు రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు, బికాస్ ఒక డేట్ అనేది చాలా ముఖ్యం. నేమ్ అనేది ఎలా ముఖ్యమో డేట్ అనేది కూడా చాలా ముఖ్యం ఒక పిక్చర్ రిలీజ్కి. మంచి డేట్లో వేస్తున్నారు. రియల్లీ ఈ పిక్చర్ చాలా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ ఈ పిక్చరు డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయ్యి మా శ్రీనివాస్ గారికి మంచిగా లాభాలు రావాలని కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అట్లా తెర ముందుకు రాదు, వెనకాలే ఉండి చేస్తానన్నారు కాబట్టి అదే పని ఎప్పుడూ చేస్తాను. మిత్రులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. క్రేజియెస్ట్గా ఉన్న హాట్ ప్రాజెక్టు గీతాచలు. ఆ టైటిల్లోనే అందరికీ తెలుసు, రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలని ఒక టైటిల్గా పెట్టి శ్రీనివాస్ గారు, దివాకర్ గారు ఆయన తెలుగుతేటల గురించి చెప్పుకోవచ్చు. సో 26th ఒక సునామీ లాగా వచ్చిన సినిమా గురించి వీళ్ళు పోస్ట్ పోన్ చేసి నిజంగా ఇందాక రామకృష్ణ వీళ్ళందరూ చెప్పినట్టుగా మంచి పని చేశారు. అందుకోసం ఇప్పుడు మంచి థియేటర్లు, ఎక్కువ థియేటర్లు దొరికినాయని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాని చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ బిఫోర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్కి ముందు 3వ తేదీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయి మరి మంచి సినిమాగా తెలుగులో సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమైన మామిడాల శ్రీనివాస్ గారు, కానీ శ్రీనివాస్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మన బాలాజీ నాగలింగం గారు, ఈ అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేమందరము, శోభ గారు కానీ, బెక్కం వేణుగోపాల్ గారు, సత్యారెడ్డి గారు, తుమ్మలపల్లి రామసత్య గారు, దివాకర్ గారు, అందరూ, అంటే ఒక మంచి సినిమాకి, అంటే బాలాజీ నాగలింగం గారు ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు తమిళ్, కన్నడ, రకరకాల చిత్రాలు తెలుగులో రిలీజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన మాట్లాడడం తక్కువ, పని ఎక్కువ ఉంటుంది. నిన్న కూడా అది చెప్పారు, అన్న నేను మాట్లాడలేను అన్నాడు. చేతలు బాగా చేస్తాడు, చాలా సినిమాలు తీసుకొస్తాడు, రిలీజ్ చేపిస్తాడు, లాభాలు వచ్చే లాభాల బాటలో తీసుకెళ్తాడు. గీతా చలో టైటిల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ అమ్మాయి గీతా గోవిందంలో, చలోలో, ఇది దేవదాస్ అనుకుంటా, దేవదాసు ప్రముఖ చిత్రాల్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి, వెల్ నోటెడ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక పేరుగాంచిన హీరోయిన్తో గీతా చలో సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఏ మినిమం 300 సెంటర్లో లేదా 400 సెంటర్ రిలీజ్ చేపించే శక్తి బాలాజీ నాగలింగం గారికి ఉంది. కంపల్సరీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా హిట్ అవుతుంది. మేమందరం కూడా ఆయనకు తోడుగా ఉంటాం. ఈ టీం అందరికీ, మామిడల శ్రీనివాస్ గారు కానీ, శ్రీనివాస్ గారికి కానీ, మేము కూడా తోడుగా ఉంటాం. ఈ సినిమా హిట్ కావాలని, ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని, ఆదరించాలని, ఈ సినిమా హిట్ చేయాలని మరి కోరుతూ, మరి నిర్మాత గారు, దివాకర్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను.
గీతా చలో వీకెండ్ పార్టీ ఆడియో సక్సెస్ మీట్కి విచ్చేసిన పెద్దలు, గీతా గోవిందం చిత్రంతో రష్మిక మందన 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళి నిర్మాతల పాలిటి బంగారపు బాతుల చాలా కన్వీనియంట్గా ఉండి ఈరోజు 1 పొజిషన్లో 1 రేసులో ఆమె ఉన్నారు. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన చెమ్మక్ ఈ చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది, 100 రోజులు ఆడింది. అదే రకంగా తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని, ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ జోనర్, సెంటిమెంట్, కామెడీ, మంచి హిట్ సాంగ్స్, ఇవన్నిటితోని ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ప్యాటర్న్లో ఉన్నది. ఈ సినిమా ప్రేక్షకులకి కన్వీనియంట్గా కంఫర్ట్ డేట్లో పెట్టాలనే ఉద్దేశంతో 3వ తారీఖున నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ఆడియో అండ్ ఆడియో సక్సెస్ మీట్ అన్నీ చక్కగా చేశారు. వాటికి విచ్చేసి ప్రమోషన్స్కి కోఆపరేట్ చేసిన ప్రముఖ నిర్మాత శ్రీ కళ్యాణ్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్ గారు, బాలాజీ నాగలింగ గారు, రామ సత్యనారాయణ గారు, ముచ్చాల రామదాస్ గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రమోషన్లో పాల్గొని చాలా చేయూతనిచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రానికి ఇప్పుడు యూట్యూబ్లో బాగా హైప్లో ఈ ట్రైలర్స్ కానీ పాటలు కానీ హల్చల్ చేస్తుంది. ఈ పిక్చర్కి ఇంత హైప్ రావడానికి కారణం, ముఖ్య కారకులు ఎవరంటే, ఏ సినిమా అయినా కూడా సక్సెస్ అవ్వాలంటే ముఖ్య పాత్ర ప్రింట్ అండ్ మీడియా సోదరులు మీదే. సో ఈ ప్రింట్ అండ్ మీడియా సోదరులు మీరంతా కలిసి ఈ చిత్రానికి ఇంతవరకు చేయూతనిచ్చి మంచి హైప్ తెచ్చారు. అలాగే ఇదే సహకారాన్ని సినిమా రిలీజ్ అయ్యేంతవరకు కూడా అందించి ప్రేక్షకులను రీచ్ చేసేటట్టు, ఈ మంచి కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకులు చూసేటట్టు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రాన్ని 150 థియేటర్లలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్లానింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి మామిడాల శ్రీనివాసరావు గారు, దుగ్గివల్ శ్రీనివాసరావు గారు ఇద్దరు నిర్మాతలు కూడా ఒక శిల్పాన్ని చెక్కినట్టు ఈ చిత్రం రిలీజ్ ప్యాటర్న్ని చెక్కి చక్కగా ల్యాగ్ ఎక్కడా లేకుండా చాలా హైప్గా చేశారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. ప్రెస్ అండ్ టీవీ అందరికీ ఒక నమస్కారాలు. ఈ గీతా చలోకు ప్రమోషన్ కోసం మాకు మేము ఎంతగా ప్రయత్నిస్తున్నామో దానికి మీ అందరి సహకారం చాలా మరవలేనిది. ఎందుకంటే ఈ చిన్న సినిమా అయినా కానీ మీరు ఒక డబ్బింగ్ సినిమాను స్ట్రీట్ పిక్చర్ కంటే ఎక్కువగా మీరు మాకు ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది. దానికి మీకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా. అలాగే ఈ సినిమా మేము 26వ తారీఖున రిలీజ్ చేయడానికి చాలా సన్నాహాలు చేసాం. తర్వాత 3వ తారీఖు మార్చడం జరిగింది. ఈ మార్చడం వల్ల మా ఎగ్జిబ్యూటర్స్ కానీ మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దానివల్ల మాకు థియేటర్స్ కొరత అనేది లేకుండా అరౌండ్ 150 థియేటర్ల వరకు రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమా చూసి ఆనందించగలరు. అలాగే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ, ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక గీతా గోవిందం చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ క్యారీ అయ్యాయో, ఒక చెలో చూసినా కానీ ఎలాంటి క్యారీ అయ్యాయో, అలాంటి అన్ని ఎమోషన్స్ దీంట్లో ఉంటాయి. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం మరవలేనిది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సినిమా మన ప్రేక్షకులందరికీ కూడా ఒక చరిత్రని, ఎడ్యుకేషను, మన యొక్క సంస్కృతిని, తర్వాత మనసులో చెప్పలేని మాటల్ని, సందేశాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో 2-3 గంటల్లో మనకు ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న ట్రెండ్కు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కుర్రకారు ట్రెండ్కు, యూరోపియన్ కల్చర్ ఏదైతే ఉన్నదో, వీకెండ్ పార్టీల కల్చర్ ఇదంతా ఉన్నదో, వాళ్లకు మన సమాజం, పర్టికులర్గా హిందువులు, మన ఇండియన్స్ పెంపకం, తల్లిదండ్రులంతా కూడా మన దగ్గర ఒక సంస్కృతిగా, ఒక పద్ధతిగా పెంచిన ఫ్యామిలీస్ ఉన్న ఇండియన్ కల్చర్లో పెరుగుతున్న సరళంతా యూరోపియన్ వెస్టర్న్ కల్చరు అందుకున్న
ఇప్పుడున్న యువతరానికి ఒక పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి హావభావాలు ఎదుర్కొంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రజెంట్ సమాజం ఫేస్ చేస్తుంది, దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్గా హిల్లేరియస్గా ఆ 2 గంటల్లో ఎంజాయ్ చేస్తూనే మన సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చినటువంటి ఈ సినిమా గీతా చలో. ఈ గీతా చలో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆనందంతో పాటు పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అలాగే పిల్లలైతే వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ సినిమా ద్వారా సందేశంగా మిగులుతుందని, అలాగే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మామిడేల శ్రీనివాస్ గారు అలాగే దిగ్గువేల శ్రీనివాస్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, స్టేట్ సినిమాల కంటే కూడా ఇది చాలా పెద్ద రికార్డ్స్ బద్దలు కొడుతుందని మా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఈ గీతా చలో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా ఆనందంగా ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ కన్నడలో ఆ ప్రేక్షకులని ఉరువు తొలగించారు అక్కడ ఈ సినిమా డైరెక్టర్ వాళ్ళందరూ, ఇక్కడ కూడా తెలుగులో కూడా ఆ విధంగానే సేమ్ లైన్లో తీసుకుపోద్దని చాలా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయి ఉన్నది, ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి మినిమం 50 డేస్ అన్న ఇది మళ్ళీ జరుపుకోవాలని మన దగ్గర కూడా మన తెలుగు ప్రజలకు కూడా ఆనందాన్ని చేయించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ గీతా చలో అనే పిక్చర్లో వెరైటీగా పిక్చర్ తీయటం జరిగింది, చాలా మంచిగా ఆడుతుంది, ఇది మలయాళం దాంట్లో కూడా చూడటం జరిగింది. ఆ సినిమా కూడా చాలా ఎక్సలెంట్ సినిమా, కొత్త రకం, కొత్త తరహాలో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన కొత్త తరహాలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా అందరు ప్రేక్షకులు ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చూసి 10 మందికి చూపించి ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఆర్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్ నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్ నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.